సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక వారం టైం పట్టింది, తర్జన భర్జన తర్వాత. ఓకే, గణాంకాలని చూసుకోండి. సో ఈసారి మహారాష్ట్ర విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉందా, టైం పట్టే అవకాశం ఉందా అనుకుంటే ముఖ్యమంత్రి ఎవరా అనేది డిసైడ్ చేయడానికి? తెలంగాణ పరిస్థితి వేరు యాజ్ కంపేర్ టు మహారాష్ట్ర. తెలంగాణలో ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అంటే అయ్యే కంటే ముందు చాలా మంది ఆశావాదులు ఉండే, సీనియర్ లీడర్స్ ఉండే, అందరూ కూడా తెలుసు ఎవరు ఉన్నారు అని చెప్పేసి. సో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని జూనియర్గా అనుకుని, సో టీడీపీ పార్టీ నుంచి వచ్చాడు, వచ్చి రాగానే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఇంత తొందరలో పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడం ఏందనే దాంట్లో చాలామంది సీనియర్లు కూడా వాళ్ళ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం తెలిసింది. అదొక డిఫరెంట్ కేసు కాంగ్రెస్ పార్టీలో. బట్ ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో ఏమైంది అంటే, బీజేపీకి క్రిస్టల్ క్లియర్ మెజారిటీ వచ్చింది. మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ రాలేదు, కానీ పోటీ చేసిన స్థానంలో దాదాపుగా అన్ని ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో వాళ్ళు గెలిచారు. సో ఒక పొత్తు ధర్మం అనేది ఉంటుంది కదా, పొత్తు ధర్మం అనేది ఉంటుంది కదా, అంటే మెజారిటీ సీట్స్ వాళ్ళకి ఎక్కువగా వచ్చాయి కాబట్టి డెఫినెట్లీ ప్రతిసారి అంటే 2014లో ఏదైతే శివసేన ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటి ఒక అంశానికి తెరదించి మాకు మెజారిటీ సీట్లు వచ్చాయి కాబట్టి మాకు సీఎం అభ్యర్థిగా ఇవ్వాలా, సో మా పార్టీ అభ్యర్థిని సీఎం చేయాలని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ ఎట్లాగైతే చేశారో సేమ్ అదే పరంపర మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా అంటే డెఫినెట్లీ ఏకనాథ్ షిండే ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, లేదు అంటే మరోసారి అవకాశం అని చెప్పి బ్రతిమలాడొచ్చు, ప్రతిపాదించవచ్చు, తప్పేం లేదు. కానీ బట్ ఐ థింక్ అతి తొందరలో ఉండే 2-3 రోజుల లోపలిని వ్యవహారం సర్దుమవుతుంది. ఎందుకంటే షిండేకి వేరే ఆప్షన్ లేదు. షిండే ఒకవేళ మహాయుతి కూటమి కాదని చెప్పేసి బయటకు వెళ్ళినా కూడా ఆయనతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే సీట్స్ అంతగా లేవు. అవును, అనుకుందాము కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే మళ్ళీ మహాయుతి నుంచి శివసేన షిండే కలిస్తే ప్రజలు ఏం సంకేతాలు పోతాయి? అధికారం కోసం ఏదైనా చేస్తారని చెప్పి. అదే కదా ఇప్పుడు జరిగింది ఏంటి, ఇప్పుడు అధికారం కోసము బాలాసాహెబ్ ఠాక్రే గారు తన జీవిత కాలం కాంగ్రెస్ ను శత్రువుగా చూసి, నా బంధువుల ప్రాణం అంతవరకు కాంగ్రెస్ తో నేను కలిసే సమస్య లేదని చెప్పినటువంటి ఆయన స్టేట్మెంట్ని, ఆయన స్టాండ్ని బేఖాతరు చేసి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీతో అంటబెట్టారనేటువంటి వాదనే కదా తెర మీద తీసుకొచ్చింది బీజేపీ పార్టీ మహాయుతి. సో అది ప్రజలు బలంగా నమ్మారు. సో అంటే నేను అనేది ఏంటంటే, ఓన్లీ ఆ ఒక్క వాదంతో మహారాష్ట్రలో ఎన్నికలు గెలిచారని నేను చెప్పట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎట్లయితే సంక్షేమ పథకాలు లైక్ 6 గ్యారంటీలు అని చెప్పి తీసుకొచ్చారు, మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 అని తీసుకొచ్చారు, మహాలక్ష్మి అని, లేదు తర్వాత నెక్స్ట్ రైతు రుణమాఫీ అని, రైతు బంధు అని చాలా చాలా చెప్పారు కదా. అట్లాగే ఈసారి మహారాష్ట్రలో కీలకంగా వివరించిన ఒక అంశం ఉందండి, చాలామంది తెలుగు మీడియా ఎంతవరకు ఫోకస్ చేయలేదు కానీ లాడ్కి భేటీ అని ఒక పథకం తీసుకొచ్చారు. ఓకే, తెలుగులో చెప్పాలంటే మహాలక్ష్మి లాంటి ఒక పథకం. ఓకే, అంటే ఆడవాళ్ళకి నెలకి 2100 రూపాయలు. ఓకే, సేమ్ 2500 రూపాయలు తీసుకొచ్చినట్టు దానిలో దానిలాగా. సో అలా వాళ్ళు చెప్పారు ఆ పథకాన్ని. చెప్పడమే కాదు, ఎలక్షన్స్ కంటే 6 నెలల ముందే ఆ పథకాన్ని ఆల్రెడీ అమలు చేశారు ఏక్నాథ్ షిండే. ఏక్నాథ్ షిండే అమలు చేసినప్పుడు ఇదంతా ఎలక్షన్లో స్టంట్ అని చెప్పి చెప్పిన కాంగ్రెస్ ఎప్పుడైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో వీళ్ళు మళ్ళీ దాన్ని చేర్చేసరికి, ఎవరు మహాయుతి చేర్చేసరికి, మేము ఇంకా 500 ఎక్కిస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రకటించారు. ఓకే, ఏదైతే పథకం వద్దు ఎలక్షన్ల స్టంట్, దాని రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, అంత బడ్జెట్ లేదు అని చెప్పినటువంటి పార్టీయే మేము ఇంకా 400 ఇస్తామని ఎట్లయితే చెప్పిందో. మీరు చూస్తే తెలంగాణ లోపల మీకు రైతు బంధు గురించి అంశం వచ్చినప్పుడు 15,000 ఇస్తానప్పుడు మళ్ళీ కేసీఆర్ కూడా పెంచిస్తామని చెప్పాడు కదా. పెన్షన్ల విషయం కూడా అదే జరిగింది. పెన్షన్ల విషయం కమ్మి పెన్షన్లు కూడా 1500 పెన్షన్ అయితే ఉందనుకుంటాను నేను, 2500 పెన్షన్ చేస్తామని చెప్పారు. ఓకే, రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పారు మహాయుతి మేనిఫెస్టో లోపల. ఓకే, సో విపరీతంగా ఫ్రీ బీస్ మేనిఫెస్టోలో పెట్టేసినారు. తెలంగాణలో జరిగినంత విపరీతం అని చెప్పాను కానీ గతంలో మహారాష్ట్రలో ఎప్పుడు కూడా అంత రేంజ్ లో ఇవ్వనటువంటి హామీలు, కొన్ని హామీలు అయితే ఇచ్చారు ఫ్రీబీస్ ఫ్రీ ఇచ్చారు. సో తర్వాత స్టూడెంట్స్ కూడా ఏదో అనౌన్స్ చేశారు స్కీమ్ అది. సో ఇట్లా ఏంటంటే రైతు రుణమాఫీ ఒకటి, నెక్స్ట్ ఎంఎస్పీ కనీస మద్దతు ధర. మహారాష్ట్రలో ఇప్పుడు ఏముంటుందంటే ఇప్పుడు కూడా విదర్భ రీజియన్ ఉంటుంది. మహారాష్ట్రాన్ని మీరు డివైడ్ చేస్తే మన తెలంగాణ ఎట్లాగైతే నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఎట్లా అంటామో మహారాష్ట్రలో 5 రీజియన్స్ ఉంటాయి. ఓకే, కొంకణ్ అని ఒక రీజియన్ ఉంటుంది, విదర్భ అని ఒక రీజియన్ ఉంటుంది, ఓకే, తర్వాత నార్త్ మహారాష్ట్ర, తర్వాత సౌత్ మహారాష్ట్ర అని రీజియన్ ఉంటుంది అనమాట. సో ఈ ఈ 5 రీజియన్ లోపల విదర్భ లోపల ఎక్కువగా బాగా రైతులు బాగా పాపం అంటే చాలా ఈ డెప్ట్స్ అని అంటే అప్పుల పాలు కావడము,
కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల గతంలో కూడా ఆత్మహత్యలు చాలా చేస్తున్నాం. మీరు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐ థింక్ డ్యూరింగ్ 2009-2014 ఆ పీరియడ్ లోపల, సో అక్కడ మేజర్ క్రాప్ వచ్చేసి చెరుకు, సోయాబీన్ వేస్తారు. మొన్న కొన్ని ప్రాంతాల్లో అయితే లాతూర్ లాంటి ఏరియాలో ఈ నెక్స్ట్ సారీ మరాఠ్వాడ రీజియన్ ఉంటుందండి, ఫిఫ్త్ రీజియన్ మరాఠ్వాడ అంటే నిజాం గతంలోని నిజాం ప్రాంతాన్ని మరాఠ్వాడ అంటారు. సో ఆ మరాఠ్వాడ రీజియన్ లోపల సోయాబీన్కి కనీస మద్దతు ధర ఇవ్వట్లేదని అనేటువంటి అంశమే ప్రధానమైంది అనమాట కాంగ్రెస్ వాళ్ళకి. సో వీళ్ళు కొన్ని రైతులకి మేము మేలు చేస్తాము, రైతులు మాఫీ చేస్తాము, కనీస మద్దతు ధర చెప్తామని. తర్వాత సక్సెస్ఫుల్ ఇంకోటి ఏం చేశారంటే మహారాష్ట్రలో మొదటి నుంచి మరాఠ్వాడ ఉద్యమం ఉంది. మరాఠ్వాడ అంటే ప్రతి ఎలక్షన్లో మరాఠ్వాడ అంశం 30-30% ప్రభావితం చేస్తుంది. అంటే స్థానికులకే ఉద్యోగాలు రావాలని, ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తెలుగు వాళ్ళు లేదు గుజరాతీ వాళ్ళు తర్వాత తమిళ వాళ్ళు వచ్చి ఎక్కడ ఉంటున్నారు, మాకు స్థానికులకు ఉద్యోగాలు దొరకట్లేదు అనే దాంట్లో ఎంఎన్ఎస్ అని మహారాష్ట్ర ఎంఎన్ఎస్ నవనిర్మాణ సేన అని చెప్పి రాజ్ ఠాక్రే, ఓకే రాజ్ ఠాక్రే పార్టీ పెట్టడం కొంత లాస్ట్ టైం ఎలక్షన్స్లో కొన్ని సీట్లు కూడా వచ్చింది అంటే 2014 నేను చెప్పేది. సో ఆ అంశాన్ని తీసుకొని అక్కడ మరాఠ్వాడ ఉద్యమం అనేది జరుగుతూ ఉండే. సక్సెస్ఫుల్గా బీజేపీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ముందు ఆ మరాఠ్వాడ మూమెంట్ని అణచివేశారని చెప్పలేను, కానీ సంహావ్ ఆ మూమెంట్ లీడ్ చేస్తున్నటువంటి ఒక యాక్టివిస్ట్ని ఈ ఎలక్షన్ సమయం లోపల ఆ అంశాన్ని తెర మీద తీసుకురాకుండా చేయడంలో సఫలీకృతులేదు. ఓకే, దానివల్ల ఏమైపోయింది, ఈ మరాఠ్వాడ అంశం అనేది మరుగున పడిపోయింది. సో చాలా చాలా ఉన్నాయి స్ట్రాటజికల్గా అదొకటి చేయడమును, కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడమును, తర్వాత లాడ్కీ బెహన్ 5 నెలల కిందనే ప్రకటించి అమలు చేయడమును, తర్వాత నెక్స్ట్ నేను అనుకుంటాను ఏక్నాథ్ షిండే వచ్చిన తర్వాత కొన్ని ఏవైతే ప్రాజెక్ట్స్ ఆగిపోయాయో, ముఖ్యంగా బాంబే టు పూణే మెట్రో ఉంది, తర్వాత బాంబే టు నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది, తర్వాత నెక్స్ట్ ధారావి అని స్లమ్ ఏరియా ఉంటుంది అక్కడ బాంబేలో, ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని, వీటిని ఏం చేశారంటే కొన్ని ఫండ్స్ అలొకేట్ చేసి పనులు జరుగుతున్నట్టుగా ఏదో చేశారు వాళ్ళు. ప్రజల్లో కూడా ఏమొచ్చింది అంటే అరే అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక అంశం బలంగా వెళ్ళిందండి ఈ ఎలక్షన్లో. అభివృద్ధి పైన కూడా ఓటింగ్ జరిగింది. సెకండ్, నైతిక విలువలు, అంటే అసలైన శివసేన ఎవరు, అసలైన ఎన్సీపీ పార్టీ ఎవరు అనే దానిపైన కూడా ఎలక్షన్ జరిగింది అనమాట. థర్డ్, సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఫ్రీ బీస్ పైన కూడా జరిగింది. ఓకే, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అంటాను నేను. ఓకే, పైగా ఈ హిందుత్వవాదం కూడా అనుకోవచ్చా సార్? డెఫినెట్ ఉంటుంది హిందుత్వవాదం. ఎందుకు ఉంటుంది అంటే బాలసాహెబ్ ఠాక్రే పుట్టినటువంటి గడ్డ కాబట్టి ఖచ్చితంగా హిందుత్వం వాదన వంటిది ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్లో ప్లే చేస్తుంది. ఓకే, బట్ ఈసారి ఏమైంది అంటే శివసేన పేటెంట్గా ఉన్నటువంటి ఆ హిందుత్వ వాదం ఏదైతే ఉందో గడిచిన గడిచిన ఆ త్రీ ఫోర్ ఇయర్స్ లోపల ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఏక్నాథ్ షిండే చీల్చడము, పార్టీని నువ్వా నేను అనుకోవడము, కానీ ప్రజలు ఏంది అంటే అరే బాలాసాహెబ్ వారసుడిగా ఎవరిని మన ఏక్నాథ్ చూడము, అది అదొక హిందువులంతా కన్సాలిడేట్ అక్కడయ్యారు. బీజేపీ ఎట్లాగో హిందుతత్వవాదం తీసుకుంటుంది కాబట్టి, సో ఈ రెండు ఫోర్స్ ఒకటి కావడం వల్ల హిందుతత్వవాదం అంటే హిందూ కట్టర్ హిందువులందరూ కూడా మన మహాయుతి వైపే ఓటేశారని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్సీపీకి హిందుత్వవాదం చెప్పుకోవడానికి ఏముంటుంది అక్కడ? కాంగ్రెస్ ఎట్లాగో మొదటి నుంచి కూడా సెక్యులర్ సిద్ధాంతం పోతాం. రీసెంట్ గా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మన ఉద్ధవ్ థాక్రేకి నేను కట్టర్ హిందు అని చెప్పే అవకాశం ఎక్కడుంది? పవర్ కోసం పార్టీకి పవర్ కోసము కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసారు. ఎన్సీపీ ఎవరు? కాంగ్రెస్ నుంచి పుట్టిన, కాంగ్రెస్ పుచ్చిన బిడ్డని అంతే కదా. సో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేవారు చంద్రబాబు నాయుడు. ఆ టైప్లోనే మన శరద్ పవార్ కూడా పిల్ల కాంగ్రెసే. సో ఈ ఇద్దరు కాంగ్రెస్ అజెండా ఇంకా చాలా పెద్ద తప్పు చేశాడు. ఏం చేశాడంటే రీసెంట్లీ ఎలక్షన్లలో కూడా ఏం చెప్పాడంటే పవార్ అనేవాడు ఒక మహారాష్ట్రకు ఒక గురువు లాంటి వాడు. శరద్ పవార్ గురించి అంటే బాలాసాహెబ్ ఠాక్రే తండ్రిని వదిలిపెట్టి ఇదేంటి శరద్ పవార్ని గురువు అంటాడు, శరద్ పవార్ పితాకే సమాన్ అంటాడు, శరద్ పవార్ యొక్క సేవలు అవసరము అనే దాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. ఓకే, డెఫినెట్లీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చండి, అంటే అవకాశవాద రాజకీయాల కోసం ఎదురు చూస్తూ సీటే పరమావధి రాజకీయ విలువల్ని తొంగలో దొక్కేసేటువంటి పార్టీలకి నాయకులకి మాత్రం
ఈ మహారాష్ట్ర ఎన్నిక గుణపాఠం ఏందని మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, ఇంకో విషయం ముఖ్యంగా ఏంటంటే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఫ్యామిలీస్ కుటుంబ రాజకీయాలు ఎక్కువయ్యాయి అనుకోవచ్చా? విలాసరావు దేశ్ముఖ్ అని ముఖ్యమంత్రి ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ అబ్బాయి సినిమా హీరో, హాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్, రితేష్ దేశ్ముఖ్ వాళ్ళ అన్న వచ్చేసేసి అమిత్ దేశ్ముఖ్, వాళ్ళ తమ్ముడు వచ్చేసేసి ధీరజ్ దేశ్ముఖ్. ఓకే, ఈ విలాసరావు దేశ్ముఖ్ ఏరియా వచ్చేసేసి లాతూర్, అప్పుడు భూకంపం వచ్చింది కదా, మీకు గుర్తుందా? సమ్ ఎర్లీ 2098 ఆ టైంలో 2000 భూకంపం వచ్చింది, లాతూర్ భూకంపం అని వేల మంది చనిపోయారు. వేలలో చనిపోయారు. సో అక్కడ ఆ లాతూర్ రీజియన్ నుంచి విలాసరావు దేశ్ముఖ్ గారు ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత ఎంపీగా గెలిచాడు, సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పోయిన తర్వాత ఆయన పెద్ద కొడుకు అమిత్ దేశ్ముఖ్ నాలుగో స్థానం కూడా పోషన్ కంటెస్ట్ చేయడం, వరుసగా 3 సార్లు గెలిచాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన లాతూర్ సిటీ నుంచి, లాతూర్ ఊరు నుంచి ఆయన తమ్ముడు ధీరజ్ దేశ్ముఖ్ అని. ఈసారి వాళ్ళకి విరోధిగా ప్రత్యర్థిగా ఎవరున్నారంటే కాంగ్రెస్లో చాలా పెద్ద సీనియర్ లీడర్ ఎక్స్ హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్ వాళ్ళ కోడలు అనమాట, సొంత కోడలు. ఓకే, అర్చన పాటిల్ అని. శివరాజ్ పాటిల్ ఆయన గతంలో హోమ్ మినిస్టర్ గా హోమ్ మినిస్టర్ చేశాడు. రాజకీయ ఉద్దంధుడు అంటే ఒక కీ లీడర్ అని చెప్పుకోవచ్చు. అవును సార్, కీ లీడర్ అంటారు కదా, కోర్ కమిటీ కోర్ లీడర్ అని అంటారు. అవును సార్, ఆ రేంజ్ నాయకుడు. ఆమె కోడలు వచ్చేసేసి షీఈస్ డాక్టర్ బై ప్రొఫెషన్. ఓకే, తాను ఇప్పుడు అంటే నేను ఒక గంట కింద చూసినప్పుడు తను మళ్ళీ ముందంజలో ఉంది విత్ అ వెరీ లెస్ మార్జిన్. ఓకే, సో అంటే అక్కడ అదొక రాజకీయ ఫ్యామిలీ జరుగుతూ ఉంది. సెకండ్ వచ్చేసేసి మీకు ఇక్కడ వస్తే మన శరద్ పవార్ వరకు వస్తే, శరద్ పవార్ వాళ్ళ మేనల్లుడు అజిత్ పవార్ బారామతి ఎంపీ సీట్ని వాళ్ళ కూతురు సుప్రియ సులే మన రీసెంట్లీ గెలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు అసెంబ్లీ స్థానం లోపల పోటీలో అజిత్ పవార్ ఉన్నాడు. అజిత్ పవార్కి పోటీ గౌరవం పెట్టాడంటే శరద్ పవార్ ఎన్సీపీ, మళ్ళీ ఈయనకి అల్లుడు వరుస, ఈయనకి అల్లుడు వరుస అయినటువంటి అమిత్ పవార్ని పెట్టాడు. ఓకే, కానీ ఐ థింక్ గెలిచే ఉంటాడు, చాలా భారీ మెజార్ తోటి ఉన్నాడు, లీడింగ్ లో ఉన్నాడు అజిత్ పవార్. అజిత్ పవార్ అతనేమో ఎన్సీపీ ఆ వర్గం నుంచి, ఇతను ఎన్సీపీ ఈ వర్గం నుంచి. ఓకే రైట్. తర్వాత వచ్చేసేసి ఉద్ధవ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రే వచ్చేసేసి వర్లీ అని ఉంటుంది సీటు మహారాష్ట్ర సిటీలో, సారీ బాంబే సిటీలో. ఆ వర్లీ నుంచి అంటే లాస్ట్ టైం కూడా అక్కడ నుంచే గెలిచాడు ఆయన. అక్కడ చాలా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మిలింద్ దయారు అని, తను శివసేన థాక్రే శివసేన నుంచి, సారీ మన ఏక్నాథ్ షిండే శివసేన నుంచి తను ప్రాతినిధ్యం వహించాడు. బట్ అమిత్ గెలిచాడు, ఉద్ధవ్ థాక్రే వాళ్ళ కొడుకు తను గెలిచాడు. సో తర్వాత ఇంకా మీరు ఫ్యామిలీ బ్యాస్టియన్ గురించి మాట్లాడితే, షోలాపూర్లో సుశీల్ కుమార్ షిండే అని చెప్పేసి మినిస్టర్ ఉండే, హోమ్ మినిస్టర్ ఉండే వాళ్ళ కూతురు ఇప్పుడు ప్రెసెంట్ సిట్టింగ్ ఎంపీ ప్రణతి షిండే అని చెప్పేసి. చాలా మంది నేషనల్ వైడ్ లీడర్లు ఉన్నారు సార్ మహారాష్ట్ర, చాలా మంది నేషనల్ వైడ్ లీడర్స్ ఉన్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏమైపోయిందంటే, అదే కాకుండా మన రాజ్ థాకరే ఎంఎన్ఎస్ లీడర్ రాజ్ థాకరే వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అంటే మొత్తం ఫ్యామిలీ పవర్ ప్యాక్డ్ పాలిటిక్స్ అయిపోయింది అన్నమాట. ఉద్ధవ్ థాక్రే కొడుకు కూడా ఉన్నాడు కదా సార్ ఆయన కూడా. అవును, అదే ఉద్ధవ్ థాక్రే కొడుకు, యా ఉద్ధవ్ థాక్రే మన ఆదిత్య థాక్రే, ఉద్ధవ్ థాక్రే వాళ్ళ అబ్బాయి. ఆయనే నేను చెప్పింది ఓర్లీ సీట్ నుంచి. ఓకే, ఆయన అనుకుంటాను గెలిచే ఉంటాడు. ఓకే, సో అంటే ఇట్లా ఫ్యామిలీ పాలిటిక్స్ ఈసారి అదే జరిగింది కదా. ఒకరు అంటే కొడుకు ఒక పార్టీలో ఉంటే తండ్రి ఇంకొక పార్టీలో, మామ ఒక పార్టీలో ఉంటే అల్లుడు ఒక పార్టీలో, ఇట్లా జరిగింది. చాలా ఫియర్స్ బ్యాటిల్ జరిగింది. అవును సార్, అంటే మా రాజకీయాల్లో కూడా చాలా ఉద్దండుల మధ్యలో జరిగింది. అయితే ఫ్యామిలీ పాలిటిక్స్ అయ్యి లేదు అంటే తరతరాల నుంచి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వస్తున్నటువంటి రెండు వర్గాల మధ్య పాటు. అవును సార్, ఎట్లా అంటే మీకు చెప్పిన సుశీల్ కుమార్ షిండే ఇక్కడ రైట్, తర్వాత అక్కడికి వచ్చేసరికి థాక్రేస్ వర్సెస్, ఇక్కడ వచ్చేసరికి పవార్ వర్సెస్, ఇట్లా జరిగింది పోటీ. ఓకే, ముఖ్యంగా సార్ వైనాడ్ నుంచి థంబింగ్ మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలిచింది. అవును, రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఏం చెప్తారు సార్? అది ఊహించింది, ఊహించిందా? వయనాడు బేసికలీ కేరళలో పరిస్థితి ఎట్లా ఉందంటే, అక్కడ డెఫినెట్లీ ముస్లిమ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే, ప్రియాంక గాంధీ సరే మెజార్టీ అంతా వస్తుందా రాదో అని కూడా మనం పక్కన పెడితే గెలుపు మాత్రం అందరూ ఆంటిసిపేట్ చేసింది. ముఖ్యంగా ఫైనల్గా మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఏమైనా చక్రం తిప్పారంటారా సార్? ఆయన ప్రచారం ఏమైనా తెలుగు వాళ్ళందరినీ కూడా
ఇటు బీజేపీ మహాయుతి కూటమి వైపు మళ్లించిందా ఆయన స్పీచ్? అట్లా చెప్పలేమండి. అలా చూస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారం చేసినట్టున్నారు పిసిసి. కాకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చాలా వైరల్ అయినాయి. ఈ రోజుల్లో మాటలు వైరల్ అవడం అనేది పెద్ద పని కదా, మీకు కూడా తెలుసు, మీరు కూడా మీడియాలో ఉన్నారు. బట్ ఎంతవరకు ప్రభావితం చేసింది అంటే ఓటో రూపంలో ఎంత ప్రభావితం చేసిందంటే నా అనాలిసిస్ ప్రకారం ఇట్ కుడ్ బి వెరీ మినిమం, అంత పెద్దగా ఉండకపోవచ్చు. డెఫినెట్లీ సినిమా స్టార్స్ కాబట్టి అంతెందుకు. మీరు ఇప్పుడు నేను చెప్పిన లాతూర్ సిటీలో కూడా మన రితేష్ దేశ్ముఖ్ కూడా వాళ్ళ అన్నయ్య ప్రచారం చేశారు, జెనీలియా కూడా వచ్చారు. సినిమా స్టార్స్ వల్ల ప్రచారం వల్ల అంత జరుగుతుందా అనేది అంటే ప్రభావం ఉంటుంది ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్లో మాత్రం నేను అనుకుంటాను డెఫినెట్లీ ఎలక్షన్స్ ఒక నీతి ఒక సైద్ధాంతిక విలువల పైన, ఎవరు కరెక్ట్, ఎన్సీపీ పవార్ కరెక్టా, ఎన్సీపీ అజిత్ పవార్ కరెక్టా, ఎన్సీపీ శరద్ పవార్ కరెక్టా, ఎవరు అసలైన వారసులు అనేది. నెక్స్ట్ వచ్చేసేసి శివసేనలో ఉద్దవ్ ఠాక్రేది అసలైన వారసుడా, బాలసాహెబ్ ఠాక్రేకి, లేదు వచ్చేసేసి మన ఏక్నాథ్ షిండేనా, వీటిపైన మెజారిటీగా జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే డెవలప్మెంట్ కూడా, వాస్తవంగా చెప్పాలంటే డెవలప్మెంట్ కూడా కొంత డెవలప్మెంట్ కూడా జరిగింది. తర్వాత ఈ సంక్షేమ పథకాలు, అంటే ఈ లాడ్కి బ్యాన్ అనేటువంటిది బాగా చర్చ అయిందండి. అంటే రూరల్ ఏరియాలు ఎట్లుంటుంది అంటే, ఇప్పటికీ మహారాష్ట్ర ఆర్థిక రాజధాని అయినా కూడా కొన్ని రూరల్ ఏరియాస్ లోపల పూర్ ఫార్మర్స్ అంటే ఇంకా వాళ్ళకి సరైన లోన్ ఫెసిలిటీస్ లేక, పండించిన పంటకి కనీసం మద్దతు ధర లేక, ఇంకా పావర్టీ బీదరికం ఉన్నటువంటి ఫ్యామిలీస్ వీళ్ళనే ఉన్నాయి. ఓకే, అక్కడ నీకు ఒక 2000 రూపాయలు నీకు ఎప్పుడు లేని గవర్నమెంట్ నుంచి రెగ్యులర్గా వస్తుంది అంటే లేడీ మహిళలకి, డెఫినెట్లీ అదొక పాజిటివ్గానే తీసుకుంటారు కదా, ప్రభావం ఉంటుంది కదా. నేను అనుకోవడం ఆ స్కీమ్ ప్రభావం ఖచ్చితంగా పడి ఉంటుంది. ఓకే, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక గత 15-20 సంవత్సరాల నుంచి పథకాలు అనేటువంటి మనకు కామన్గా అయిపోయాయి. అవును సార్, ఇక్కడ పోటీ ఉంది, ఒక 1500 ఇస్తా అంటే ఒక 4000 ఇస్తా అంటున్నారు. అలాగే పెన్షన్ కూడా అండి, వృద్ధాప్య పెన్షన్ కూడా 1500 నుంచి 2500 చేసినట్టున్నారు. ఈ పెన్షను తర్వాత కనీస మద్దతు ధర, తర్వాత రైతు రుణ మాఫీ, సో ఇండస్ట్రియలైజేషన్, డెవలప్మెంట్, ఇది కూడా ఖచ్చితంగా రిజల్ట్ పైన ప్రభావం పడింది. మొత్తానికి ఫైనల్గా ఏం చెప్తారు సార్ మహారాష్ట్ర ఎన్నిక? మహారాష్ట్ర ఎన్నిక నేను అంటే నా దృష్టిలో మహారాష్ట్ర ఎన్నిక ఏంటి అంటే నీతి తప్పి ఏ పూటకు ఆ పాట పాడేటువంటి పార్టీలకి చర్మగీతం గుణపాఠం అని అనుకోవాలి. అంటే ప్రజలు ఏముందిలే, మనం ఏదైనా చెప్పుకోవచ్చు, అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారనేటువంటి ప్రజల ఎమోషన్లతో ఆడుకోవద్దు అంటారు. డెఫినెట్లీ ప్రజల ఎమోషన్తో ఆడుకోకూడదు. పార్టీ అంటే అప్పట్లో ఏముంది, ఒకప్పుడు ఏముండేది అంటే పార్టీ అంటే ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్తే ఎలక్షన్ ఎజెండా అంతా వీడు నా పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళాడు, మీరు ఓడగొట్టండి, ఇంక నీతి లేదు, జాతి లేదు, నియమం లేదు, సిద్ధాంతం లేదు, దాని మీద ఎలక్షన్ ఉండేది. ఈ రోజులు ఏమైపోయింది మీరు చూస్తా ఉంటే, ఈ రోజు ఈ నైట్ ఒక పార్టీ ఉన్న వ్యక్తి పొద్దున్న లేచేసరికి ఇంకో పార్టీలకు జంప్ అయిపోతున్నాడు. జంప్ అయిన వ్యక్తి కూడా గెలుస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ తెలుగు మన రాష్ట్రంలో పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చాలా మంది పార్టీలు మారి ఒక వ్యక్తి అయితే ఒకటి రోజులో 3 పార్టీలు మారిన వ్యక్తులు కూడా ఉన్నారు. అవును సార్. సో అట్లాంటి తరుణంలో ఏముందిలే ప్రజలకు ఏముంది, అంత ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోజులో మోడర్న్ డేస్, మోడర్న్ పాలిటిక్స్ ఇది కామన్ అని అనుకునే వాళ్ళకి మహారాష్ట్ర ఎన్నికలు అనేటువంటిది ఖచ్చితంగా పార్టీ అంటే ఒక సిద్ధాంతం ఉండాలా, విలువలకు కట్టుబడి ఉండాలా, నాయకుడు అనేవాడు ఖచ్చితంగా పార్టీ రాజ్యాంగానికి, పార్టీ నిబంధనలకు, పార్టీ నియమాలకి బద్ధుడే ఉండాలని చెప్పి చాలా ప్రస్ఫుష్టంగా చెంప చెల్లుమనిపించేలా రిజల్ట్ ఇచ్చినటువంటి ఎన్నిక అని చెప్తాను. రైట్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.